సర్వోపనిషదు గావహ దోగ్ధాగోపాలందన పార్థోవత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగాను అర్జునుడిని దూడగాను చేసుకుని శ్రీకృష్ణుడి పితికిన ఆవు సారమే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతా జ్ఞానమంతా పద్దెనిమిది అధ్యాయాలుగా పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతూ ఉంది ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో అటువంటి వారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధన్ని ఆనాడు సంజీవుడు ప్రత్యక్షంగా వినగలిగాడు అందువల్ల భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు గీతని లోకానికి అందించాడు గీత అనే పదములు గీ అంటే త్యాగం తా అంటే తత్వజ్ఞానం అంటే త్యాగాన్ని తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత అది భగవంతుని ముఖత వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గీతలో పరిష్కార మార్గాలు మనకు కనిపిస్తాయి గీతామహత్యాన్ని శివుడు పార్వతీదేవికి విష్ణువు లక్ష్మీదేవికి బ్రహ్మ సరస్వతీదేవికి చెప్పారు త్రిమూర్తులే తమ సతులకు గీతామహత్యాన్ని చెప్పారు అంటే సామాన్యులైన మనం ఎంత చెప్పండి కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి చదవలేని వారు వినాలి ఆధునిక జీవితంలో యుద్ధాలు కానీ జీవనయానం కోసం వేసే ప్రతి అడుగులు కూడా ఒక యుద్ధం చేయవలసి ఉంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా శ్రీకృష్ణుడిలా అవతారం ధరించవలసిందే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం శ్రీమద్భగవద్గీత కాబట్టి దీనిని మించిన జీవన విధానం వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదని చెప్పవచ్చు మనిషిలోని కోరికలను బాధలను నశింపచేయడానికి సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికి భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగాను ఔషధులిగాను కూడా వాడుకోవచ్చు కర్మ భక్తి ధ్యాన జ్ఞాన వైరాగ్యాలతో కూర్చిన గీతను మన జీవితం అంతా అభ్యసించినప్పటికీ దానికి అంతం అనేది ఉండదు చదివిన ప్రతిసారి కూడా కొత్త అర్థాలు మనకు గోచరిస్తాయి అనేకమైన లౌకిక అలౌకిక ఆనందాలు ప్రయోజనాలు కలిగి తీరుతాయి ప్రతి నిత్యం ఇంద్రియాల ద్వారా తెలిసి కానీ కానీ చేసే పాపాలన్నీ గీతా పట్టణం వల్ల తక్షణమే నశించిపోతాయి గీతా మకరందాన్ని సేవించడమే కాదు అందులోని మంచిని కూడా ఆచరిద్దాం కష్ట సుఖాల్లో సమత్వ వృత్తిని అలవర్చుకోవడానికి మనం నిత్యం ప్రయత్నిద్దాం